హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మటన్ చికెన్ ఒకేసారి వండేసుకుందాం. సో ఇటువైపు మటన్, ఇది ఒక హాఫ్ కిలో మటన్కి ప్రిపరేషన్. ఇటువైపు ఒక కిలో చికెన్కి ప్రిపరేషన్. చికెన్ వచ్చేసి గ్రేవీ కోసం, చికెన్ అయినా మటన్ అయినా కొంచెం గ్రేవీగానే. మా యోధ మా అన్నను ఈటింగ్ ఫుడ్ అని నా మీద పడ్డారు. సో వాళ్ళ కోసం ఇలా కూర ఉండాలి, ఇలా గ్రేవీ ఉండాలి. సో వాళ్ళ మాట అప్పుడప్పుడు వినాలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను తింటుంటే యాక్చువల్గా. సో ఓన్లీ తినే వాళ్ళకి మాత్రమే ఈటింగ్ ఫుడ్ ఛానల్ ఉందండి, తింటాం ఇష్టపడి చూసేవాళ్ళు మాత్రమే. ఓకే అండ్, ఇప్పుడు అలాగే www.ydtv.in అండ్ మా వెబ్సైట్లో రేపు పెట్టబోయే పోస్ట్ గురించి ఈరోజు మీరు తెలుసుకోవచ్చు. చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇటు మటన్, ఇటు చికెన్ కదా. సో అందుకు గాను ముందుగా ఆనియన్స్ అన్నిటికీ కామన్ కదా చికెన్లో, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 4 కట్ చేసుకొని 2 వీటికి వేసేస్తున్నాను. ఆల్రెడీ సింపుల్ రెసిపీస్ అన్ని రెగ్యులర్గా చేసేవే, పెద్ద కొత్తగా ఏం చేసినా ఏం లేదు. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. సో మనం ఉల్లిగడ్డల్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ కలబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మటన్కి అండ్ చికెన్కి. కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయాలి. వన్ టేబుల్ స్పూన్ ఇది హాఫ్ కిలో అయినా కానీ కొంచెం గ్రేవీ ఇలా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత స్టవ్ తగ్గించుకోండి, సిమ్లో పెట్టుకోవాలి. అద్భుతమైన వాసన. ఇప్పుడు మటన్కి పుదీనా యాడ్ చేస్తున్నాను, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను హాఫ్ కిలో. చికెన్ వేస్తున్నాను కిలో. చికెన్ పెద్ద పీసెస్. ఒకసారి కలుపుకుందాం, ఒక్క నిమిషం అంటే ఫోటో తీసుకుంటున్నాను నేను అంతే.
ఒకసారి కలుపుకుందాం. మటన్ కలిపేస్తున్నాను. మటన్ చికెన్ ఒకేసారి ఉడకాలని చెప్పేసి నేను కుక్కర్లో వండుతున్నాను. రెగ్యులర్గా అయితే కుక్కర్ ఎక్కువ ప్రిఫర్ చేయను నేను. ఇప్పుడు మనం పసుపు మసాలా కలిపాం కదా, ఒకసారి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కారాన్ని యాడ్ చేద్దాము. మూత పెట్టుకొని ఒక ఇదొక 2 మినిట్స్ ఇదొక 2 మినిట్స్ మీడియం మంట మీద. ఒక్కసారి మనం కలిపి చూద్దాం మరొకసారి. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కారపొడి యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు రంగు వచ్చే కారం ఇదొక 1/2 టేబుల్ స్పూన్. ఇదొక 1 టేబుల్ స్పూన్. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. దీనికి 1 టేబుల్ స్పూన్ దానికి కూడా అంతే సేమ్. ఒకసారి కలుపుకుందాం. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కూరలు చాలా సింపుల్గా చేస్తున్నాను నేను. రెగ్యులర్ కర్రీస్ లాగానే, వెరైటీ ఏం లేదు, ఒక్కోసారి ఇలానే బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము మీడియం మంట మీద. ఇప్పుడు ఒకసారి చికెన్ చూసాం కదా, కొంచెం మంట ఫుల్గా పెట్టుకుంటాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం.
వాటర్ ముక్క మునిగేంత వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కేవలం ధనియాల పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక దీన్ని 7 మినిట్స్ ఉడకనివ్వండి మీడియం మంట మీద. మటన్ కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంట్లో కూడా ముక్క మునిగేంత వరకు సరిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో కదా. మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను నేను. ఓకే, ఇది 7 మినిట్స్, ఇది ఒక 3 విజిల్స్. చికెన్ ఒకసారి మనం కలయ పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇంకొక అది చెప్పాను కదా 7 మినిట్స్ అండి, ఇంకొక 4 మినిట్స్ అయింది, ఇంకా 3 మినిట్స్ ఉంచుదాం. సరే కదా, మనకి చికెన్ అయిపోయింది, అంటే తిరిగిపోయింది ముక్క అంతా. సో మనకి చక్కగా ఉడికిపోయింది, మనం స్టవ్ ఆన్ చేసి దగ్గరకు వచ్చేస్తాం. కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మటన్ అయ్యాక వీటిని తింటూ వీడియో చేస్తానండి, అది ఈటింగ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉండొచ్చు, పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సో ఒకసారి చూద్దాం, అయిపోయింది. ఒక్క నిమిషం నానా. వావ్, సూపర్. సో ఇంకొంచెం దగ్గర కావాలంటే మీకు దగ్గరగా ఉంచుకోవచ్చు. నేను కొంచెం మంట పెట్టేసి ఇంకొంచెం దగ్గరగా చేసుకుంటాను. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది. సో మనం ఇప్పుడు కొంచెం మంట పెట్టుకొని దగ్గరగా చేసుకుందాం. ఓకే అండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం నేను ఏం చేశానంటే సూప్ కొంచెం తీసేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధానం చూపించాం మీకు, చికెన్ అండ్ మటన్. సో ఇప్పుడు వీటిని టేస్ట్ చేస్తున్నాను ఈటింగ్ ఫుడ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.